బేసిక్ స్ట్రక్చర్ని ఎట్టి పరిస్థితులలో కదపడానికి వీల్లేదు అని పార్లమెంట్ అంటుంది. ఇప్పుడు నేను బేసిక్ స్ట్రక్చర్ని కదపకుండా ఎట్లా చేయాలి, అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అన్న ప్రశ్నకు వస్తే, సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ని ఎప్పుడూ డిఫైన్ చేయలేదు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్స్ అని ఒక 20 ఫీచర్స్ని ఐడెంటిఫై చేసింది. ఉదాహరణకి సెక్యులరిజం బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం, అలాగే సావరన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. సో ఇట్లా బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేసింది. నువ్వు ఏదన్నా కాన్స్టిట్యూషన్లో మార్చుకో, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్స్ని మాత్రం మార్చడానికి వీల్లేదు అన్నది సుప్రీంకోర్టు చెప్పడం. సో సుప్రీంకోర్టు ఈ రెస్ట్రిక్షన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, రేపు పొద్దున పార్లమెంటు తన పవర్ని మిస్యూజ్ చేసి కాన్స్టిట్యూషన్ కోర్ వాల్యూస్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి తీసుకొచ్చిందే బేసిక్ స్ట్రక్చర్.